కాంగ్రెస్ పార్టీ ఏమో ఆరు గ్యారంటీలు అని చెప్పినప్పటికీ కూడా మళ్ళీ డిక్లరేషన్లు దేనికి అదే డిక్లరేషన్లు చేసుకుంటూ వెళ్ళడం అందులో మళ్ళీ మైనార్టీ డిక్లరేషన్ అని చెప్పి ఇటు తాయిలాలు ప్రకటించిన సందర్భం ఉంది సో ఆ తాయిలాలు కూడా చాలా ఉన్నాయి అంటే ఇప్పుడు కళ్యాణ్ లక్ష్మి ఏదైతే బీఆర్ఎస్ చెప్తుందో అట్లా కొత్త జంటకి లక్ష అరవై వేలు అంటూ రకరకాల తాయిలాలు ప్రకటించింది సో అప్పీజ్మెంట్ కోసం ప్రయత్నం చేస్తారు సో ఇప్పుడు ఎక్కడెట్లా అంటే మీరు టైటిల్ బాగా పెట్టారు యాక్చువల్లీ మైనా కోసం ఏదైనా మైనారిటీల ని అప్పీజ్ చేయడం కోసం వాళ్ళని సంతృష్టికరించడం కోసం బుజ్జగింపు రాజకీయాలు అంటారు వీటిని సో ఆ బుజ్జగింపు రాజకీయాల ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళితే ఎలా ఉంటుందో దానికి సరైన టైటిల్ మైనా యాక్చువల్లీ మైనా అని అంటే మనం సినిమాల్లో పాటల్లో చూస్తాం బేసికల్లీ ఇక్కడ ఓవైసీని సంతృప్తి పరచడమే ధ్యేయంగా ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ తమ ప్రణాళికను ముందుకు తీసుకెళ్తూ ఉంటే అండ్ సేమ్ ఓవైసీ లేకపోతే ఆ ఓవైసీని కూడా ఈవెన్ రాహుల్ గాంధీ వచ్చిన లేకపోతే మన ఓవైసీ బీఆర్ఎస్ బీజేపీ అన్ని ఒకటే అని రాహుల్ గాంధీ చెబుతున్నప్పటికీ యాక్చువల్లీ రేవంత్ రెడ్డి గతంలో చేసిన వ్యాక్చన్ కూడా ఓవైసీ కూడా ఆలోచించుకోవాలి ఎటువైపు ఉంటాడనేది అని చెప్పేసి ఆయన మాట్లాడారు సి ఎవరు అధికారంలో ఉంటే వాళ్లతో జత కట్టేటువంటి పార్టీ ఏదైనా ఉంది ఈ మొత్తం దేశ రాజకీయాల్లో ఖచ్చితంగా అది ఓవైసీకే దక్కుతుంది తెలంగాణ ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయినా ఇప్పుడైనా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతో దగ్గరగా ఉండడము వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉండడము తద్వారా తమకున్నటువంటి తమ ఏదైతే ఒక టెరిటరీ ఉందో ఆ ఓల్డ్ సిటీ అంటారా లేకపోతే ఆ టెరిటరీకి బీటలు వాడకుండా ఏ నాయకుడు ఉంటే ఆ నాయకుడితో ఆ ముఖ్యమంత్రితో కలిసి ఉండడం అనేది ఒక ప్లాన్ గా పెట్టుకున్నారు ఆ స్ట్రాటజీలో భాగంగానే జరుగుతోంది రేపు పొద్దున ఈవెన్ కాంగ్రెస్ ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ చేసిన మళ్ళీ కాంగ్రెస్తో పాటు ఓవైసీ కలిసి నడుస్తాడని డౌటే అక్కర్లేదు సరే ఇప్పుడు అవన్నీ రాజకీయ పరమైనటువంటి పొత్తులు ఎత్తులు తర్వాత బట్ మీరు ఇక్కడ సమస్య ఏంటంటే ఎస్ ఎస్ మైనారిటీలకు ఏమీ చేయకూడదా అంటే రాజకీయ పార్టీలు చేయాలి డౌటేమ అక్కర్లేదు ఎందుకంటే బికాస్ రాజ్యాంగపరంగా మైనారిటీలను వాళ్ళ హక్కుల్ని లేదా వాళ్ళకి సంబంధించినటువంటి పరిరక్షించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వమైనా కానీ మైనారిటీ సంక్షేమ శాఖనే ఉంది ఒకటి ఇంకొక వైపు ముస్లిం పర్సనల్ లా బోర్డు ఉంది ఇట్లా రకరకాల అంశాలు ఉన్నాయి దాని ద్వారా వాళ్ళు కూడా చేస్తారు ఇక్కడ సమస్య ఏమవుతుందంటే ఏది మత రాజకీయం ఏది కులాల ప్రాతిపదికన ఒకవైపు హిందూ ధర్మాన్ని విడదీస్తూ ఒక రాజకీయ పరమైన ప్రకటనలు చేయడమే ఒకవైపు జరుగుతుంది ఇంకొక వైపు గంపగుత్తగా ముస్లిం ఓట్లని దండుకోవడమే లక్ష్యంగా పార్టీల ప్రయత్నం జరుగుతుంది అందులో ఓవైపు బిఆర్ఎస్ పార్టీ కావచ్చు ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ కావచ్చు పోటా పోటీ ప్రకటనలు చేస్తున్నాం షాదీ ముబారక్ అనేది లక్ష రూపాయలు ఇస్తామని కేసీఆర్ ఏదైతే ప్రకటించారో ఆ షాదీ ముబారక్ స్కీమ్ ఉంది కదా దానికంటే ఎక్కువగా లక్ష రూపాయలు అంటే మేము లక్ష అరవై వేలు ఇస్తాం మైనార్టీలు కొత్త జంటకు మేము డబ్బులు ఇచ్చేస్తామని చెప్పడం ఇంకొక వైపు మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడే ఇప్పుడే చదువుతున్నాను యాక్చువల్లీ ఎవరైతే తెలంగాణలో చదువుకున్న వాళ్ళు అబ్దుల్ కలాం తోఫా అంట అబ్దుల్ కలాం తోఫా ఈ తాలీం స్కీమ్ దాని ద్వారా ఈ ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ సిగ్ గాని మైనార్టీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంఫిల్ పిహెచ్డి ప్రోగ్రామ్స్ చేసే వాళ్ళు ఉంటే ఐదు లక్షల రూపాయలు ఇచ్చేస్తాం లక్షల రూపాయలు ఇచ్చేస్తాం ఓకే చదువుకుంటే ఇచ్చేస్తాను డబ్బులు మీరేం మీరేం ఆలోచించాల్సిన అవసరం లేదు అందులో భాగంగా పదో తరగతి పాస్ అయితే ఇంటర్ అయితే పదిహేను వేలు డిగ్రీ ఇరవై ఐదు వేలు పీజీ పిహెచ్ అయితే లక్ష రూపాయలు అంతే పదవ తరగతి పాస్ అయితే పదివేల రూపాయలు మరి ఎందుకు హిందువులకు ఇవ్వండి హిందువులకు ఇస్తారా పదివేలు పదో తరగతి పాస్ కానీ లేదా మరి ఎందుకు మరి ఒక ఒక సామాజిక వర్గాన్ని ఎందుకు అంతగా అసంతృష్టికరిస్తున్నారు ఎందుకు అంత బుజ్జగిస్తున్నారు అంటే ఇది నేను అనేది ఏ మతమైనా సరే వాళ్ళకేం చేయకూడదు అంటే అప్లిఫ్ట్మెంట్ వేరు వాళ్ళని కొనుక్కోవడం వేరు వాళ్ళకి తాయిలాలు వేరు ప్రలోభాలు వేరు ఈ రెంటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది సి మైనారిటీలకి ఇది ఇస్తున్నాము ఇది ఇస్తున్నాము ఇది ఇస్తున్నామని ప్రకటించేది దాన్ని ఎంత అంటే ఒక డిక్లరేషన్ ఇస్తున్నాం ఇట్లా చేస్తున్నాం అట్లా చేస్తున్నాం లోనే చాలా ఇబ్బందికరమైన వాతావరణం కనబడుతోంది అండ్ ఎందుకు ఇంత క్లియర్ గా మనం ఒక ఒక మాట మాట్లాడుతున్నాం అనంటే బేసికల్లీ ఓవైసీ కానీ అండి లేకపోతే ఆ ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి లేకపోతే క్రిస్టియన్ సామాజిక వర్గానికి సంబంధించి మనం మతాలకు వ్యతిరేకంగా మాట్లాడట్లేదు ఆ మతాలకు వ్యతిరేకంగా ఉండాలనే ఆలోచన ఏమాత్రం మనకు ఉండాల్సిన అవసరం కూడా లేదు బట్ ఆ మతాన్ని సంతృప్తికరించడం కోసం ఆ కేవలం మత ప్రాతిపదికనే ఓటులు తీసుకోవడం కోసం ఓట్లు తీసుకోవడం కోసం చేసే రాజకీయం ఏదైతే ఉందో అది ఇప్పుడు ఇబ్బందికరంగా కనబడుతోంది కాంగ్రెస్ అయినా ఎవరైనా సరే సరే నేను ఇప్పుడు అడుగుతున్నాను ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కదా రిలీజియస్ యాక్టివిటీ పరంగా అందులో పాస్టర్లకి ఇమాంలకి పదహారు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ డిక్లరేషన్ ఇస్తాం అండ్ ఈవెన్ బిఆర్ఎస్ పార్టీ కూడా అట్లాంటిదే మేనిఫెస్టోలో పెట్టారు మరి అర్చకులకు ధూపదీప నైవేద్యాల కింద రోజు వస్తుంది ఐదు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు అది కూడా ఈవో సంతకం పెడితే గాని రాదు ఎన్నో ఆంక్షల మధ్యలో మీరు మీకు అర్థం ప్రతి ఊళ్ళో అర్చకుడు ఎంత ఇబ్బంది పడుతున్నాడో మనకు తెలుసు ఒక అర్చకుడు ఊర్లో ఉన్న అర్చకుడో పూజారో లేకపోతే ఆయన పడుతున్న ఇబ్బంది మనోవేదన మామూలుది కాదు అదే టైంలో ఒక అర్చకుడు గుడి కే కేంద్రంగా ధర్మాన్ని పరిరక్షించడం కోసం ధర్మ ప్రచారం చేయడం కోసం ఒక ప్రయత్నం జరుగుతూ జరగాలంటే ఆయన కడుపు నిండాలి కదా ఫస్ట్ ఆయన కడుపు నింపే ప్రయత్నాలు జరగవు బట్ ఇంకొక వైపు ఏమో అదే ఊళ్ళో అదే పల్లెటూళ్ళో ట్రస్ట్ల ద్వారానో ఎన్జిఓల ద్వారానో ఫండ్స్ రూపంలోనో వక్ఫ్ బోర్డు ద్వారానో ఇంకో ద్వారానో ఇంకో ద్వారానో ఇమాంలకి పాస్టర్లకి వేసుకొని తిరుగుతూ ఉంటారు వాళ్ళు ఇక్కడేమో ఊళ్ళో ఉన్న ఖర్చకుడు మాత్రం అమాయకంగా మామూలుగా పాపం తిరుగుతూ ఉంటాడు మనం డైరెక్ట్ కళ్ళల్లో కనబడుతోంది మన ప్రతి ఊళ్ళో సమస్య ఇక్కడేమో వీళ్ళేమో ఇలా ఉంటారు మళ్ళీ ధర్మ ప్రచారం జరగదు ఎందుకు డబ్బులు ఉన్న వాడికే డబ్బులు ఇవ్వడం చర్చ్ల పేరిట వస్తున్నటువంటి డబ్బులు కావచ్చు లేకపోతే ఇమామ్లకు ఇమాంలకు వస్తున్నటువంటి డబ్బులు కావచ్చు విదేశాల నుంచి వస్తున్న నిధులు కావచ్చు అండ్ అదే కమ్యూనిటీ నుంచి ఇస్తున్నటువంటి డబ్బులు తీసుకుంటున్న విధానాలు కావచ్చు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం సరే నేను ఇమాంలకు పాస్టర్లకు ఇస్తున్నాను ఎందుకు చెప్పట్లేదు సో వాటికి ఏ ఏ సందర్భాలు మళ్ళీ ఇందులోకి వచ్చామనుకోండి కులం వస్తుంది బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ తరపున ఇంతిస్తాము బీసీ పరిష్ కార్పొరేషన్ తరపున ఇంతిస్తాము లేదా దళిత బంధు లేకపోతే బీసీ బంధు లేకపోతే ఎస్సీ డిక్లరేషన్ యాక్చువల్లీ ఇక్కడ సమస్య ఏంటంటే హిందూ సమాజాన్ని ఎక్కడికక్కడ కులాల ప్రాతిపదికన విడదీస్తూ డిక్లరేషన్లు ఇస్తారు పథకాలు పెడతారు బట్ మిగతా మతాలకు సంబంధించి మాత్రం కన్సాలిడేషన్ జరుగుతుంది మొత్తం గంపగుత్తగా ఒకే కోణంలో చూస్తారు ఇక్కడ అసలు సమస్య ఇది చాలా మందికి అర్థం కావట్లేదు చాలా మందికి అర్థం కావట్లేదు ఇప్పుడు నేను అడుగుతున్నాను ఇప్పుడు మనం మామూలుగా హిందూ డిక్లరేషన్ ఇప్పుడు ముస్లిం డిక్లరేషన్ చాలా స్పష్టంగా చెప్పారు హిందూ డిక్లరేషన్ ఎందుకు చేయరు హిందూ డిక్లరేషన్ అంటే ఎందుకు ఉండదు మరి అసలు హిందూ హిందూ ఫస్ట్ మాట నేను డిక్లరేషన్ అంటే ఇప్పుడు మరి చాలా మనము కులాల ప్రాతిపదికన హిందువులకే వస్తున్నాయి అనొచ్చు కులాల ప్రాతిపదికన ఇచ్చే డబ్బులు కమ్యూనిటీ హాళ్ల కోసమో ఇంకోటో ఇంకోటో ఆయా సామాజిక వర్గాల అప్లిఫ్ట్మెంట్ కోసం జరుగుతున్న ప్రక్రియ ఓవరాల్ గా ధర్మానికి ఏం చేస్తున్నారు ఇది నా ప్రశ్న ఓవరాల్ గా ధర్మానికి సంబంధించి ఏం చేస్తున్నారు ధర్మ పరిరక్షణ కోసం లేదా హిందూ ధర్మానికి సంబంధించి ఆ ప్రాతిపదికన రిలీజియస్ ప్రాతిపదికనే కదా ఇప్పుడు ఇప్పుడు మీరు ఇమాములు పాస్టర్లు ఇవన్నీ తీసుకున్నారంటే జస్ట్ పదో తరగతి చదివితే పదివేలు ఇస్తాము లేకపోతే ఇంకోటి ఇంకోటి చెప్తున్నారు కదా సో మత ప్రాతిపదికన ఏం చేస్తున్నారు అనే మత ప్రాతిపదికనే జరుగుతోంది ఇప్పుడు ఇది